ఇక వాటర్ కూడా అయిపోయినాయి మొత్తానికి, వాటర్ లేవు. ఈ రూట్ లో వాటర్ ఎక్కడ చూద్దామని ఎక్కడ కొంచెం దూరం వచ్చినాక మార్నింగ్ మార్నింగ్ అదే యాక్సిడెంట్ అయింది భయ్యా. చూడండి మార్నింగ్. ఏం పేరు తాత నీ పేరు? నా పేరు కిట్టయ్య. కిట్టయ్యనా? ఓకే థ్యాంక్ యూ భయ్యా. మంది స్టే చేసినాం అయ్యన్న అందరు. గుడ్ మార్నింగ్. మనమైతే రెండవ రోజు అయితే మంది నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మన మంది నుంచి వచ్చేసి ఇక్కడి నుంచి అయితే మనం మా బోర్డ్ చూస్తే 100 కిలోమీటర్స్ ఉన్నాయి. అంటే షార్ట్ కట్లకి వెళ్ళైతే 94, కొన్ని కొన్ని 84, రెండు మూడు షార్ట్ కట్లు ఉన్నాయన్నమాట. మనమైతే చూద్దాం, ముందుకైతే చూద్దాం. ఇట్లా పోతే మనకు మంది సిటీ పోతుంది అన్నమాట. స్టేట్ పోతే ఇటు పోతే మనకు మేడారం పోతుంది. మరి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే లేచాము మేము. సో నైట్ అయితే మేము మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం, కానీ పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ పెట్టుకోలే. సో అవి ఎడిటింగ్ చేసే వరకు అయితే మొత్తం ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసి ఎంత ఉందంటే 20% ఛార్జింగ్. చూద్దాం లొకేషన్స్ ఎక్కడ బాగుంటే అక్కడనే తీసుకుంటా పోతాం. అంటే మొత్తం తీయాలంటే మాకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. సో మేము లొకేషన్స్ ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటా పోతాం అన్నమాట. ఇదే మనకు మంత్ని. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇక్కడ వరకు అయితే మా ఇంటికి నుంచి వెళ్ళి 54 కిలోమీటర్స్ ఉన్నది. ఇప్పుడైతే మన జర్నీ రెండవ రోజు అయితే ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. సో మనమైతే ముందుకైతే వెళ్దాం. లొకేషన్స్ ఎక్కడ బాగుంటే అక్కడనే తీస్తా, ఎందుకంటే మనకు ఛార్జింగ్ అయితే లేదు. ఇంతకుముందు చెప్పినా కదా. ఇప్పుడు ఫస్ట్ వీడియో పెట్టిందైతే మీకు నచ్చిందని పక్కా అందరికైతే షేర్ చేయండి గైస్. నేనైతే ఎంత కష్టపడి తీసాం ఆ వీడియో మీరు చూసారు కదా. సో ఇదంతా మనకి బైపాస్ అన్నమాట, లోపలికి పోతే సిటీ ఉంటుంది. ఆ వీడియో అయితే పక్కా అందరికైతే షేర్ చేయండి. ఆ వీడియో అయితే పబ్లిసిటీ చాలా భయ. మనమైతే మంత్ని బైపాస్కి అయితే వచ్చేసినాం లాస్ట్కి. ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి మాతా శిశు హాస్పిటల్ మంత్ంది. సో ఇది లాస్ట్కి అయితే కట్టారు ఇక్కడ. ఇదే మన మంత్ంది మాతా శిశు హాస్పిటల్ చిన్నపిల్లల్ది. అటు కొంచెం ముందుకు పోతే మనకి మంత్ని సిటీ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఇట్లా. ఇదే మనం మంత్ని లాస్ట్కి అయితే ఎండ్కైతే వచ్చేసినాం. ఇంకొక టెంపుల్ ఉంది. మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే కిరాక్ ఉంది భయ్యా. ఇదే మనకు మాతా శిశు హాస్పిటల్ మంత్ంది. మంత్ని దాటినాక అయితే మాకు ఒక పైప్ కనిపించింది. మేము ఫ్రెష్ అప్ అయి స్నానం చేస్తాం అన్నమాట. ఇక్కడ కళ్యాణ్ దగ్గర ఫ్రెష్ అయితే వేసుకుంటున్నాడు. చూద్దాం ఒక హాఫ్ అన్ అవర్లో మేము రెడీ అయ్యి మళ్ళీ వెళ్తాము. బ్రష్ వేసుకొని డైరెక్ట్ స్నానం చేస్తాం అన్నమాట. స్నానం చేసి ముందు పోతే ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి, టిఫిన్ చేసి మళ్ళీ నడుస్తాం. మేబీ మాకు ఈ ఏరియాలో టిఫిన్స్ ఉంటాయో ఉండే తెలియదు, చూడాలి. ఉంటాయి ఇట్లా టిఫిన్ చేసి మళ్ళీ బై వాక్. ఫ్రెండ్స్ మేమైతే మంత్ని దాటినాక అయితే ఇక్కడ ఒక పంపు వచ్చింది పొలం దగ్గర. స్నానం అయితే వేసాము, ఫ్రెష్ అప్ అయితే ఏమో. ఇక్కడి నుంచి అయితే డే 2 అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రెష్గా స్నానం చేసినాం కాబట్టి మంచిగా మాకైతే కొంచెం ఇవ్వరకంటే బాడీ పెయిన్స్ ఉండే. సో ఇప్పుడు కొంచెం స్నానం చేసినాక మంచిగా ఫ్రెష్గా అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకు 8 అవుతుంది. ముందుకైతే వెళ్దాం ఇక. భయ సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి కదా. మంచి మంచి లొకేషన్సే కవర్ చేస్తా. ఈ రూట్లో అయితే చాలా వెహికల్స్ అయితే నడుస్తున్నాయి, జాగ్రత్త అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్ ఇట్లా మేము మధ్యలోకి వచ్చినాక ఒకటి అక్కడ యాక్సిడెంట్ అయింది కారు. అక్కడ కనిపిస్తుంది కదా, కొంచెం దూరం వచ్చినాక అక్కడ యాక్సిడెంట్ అయింది కారుకు మార్నింగ్నే. ఓకే థ్యాంక్ యూ అన్న. బ్రో ముంగడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి లిఫ్ట్ ఇస్తారండి అని చెప్తాడు. మేడారం నేను కూడా పోతున్నా, లిఫ్ట్ ఇస్తారండి అంటే లేదు లేదు మేము పాదయాత్ర వేసుకుంటూ పోతున్నాం అన్నాక ఏం కాదు రండి బ్రో అని చెప్తే వద్దన్నని చెప్పి అన్నాక ఆయన వెళ్ళిపోతుండు. థ్యాంక్ యూ అన్న. కింద కామెంట్ చేయన్న ఈ వీడియో చూస్తే. ఫ్రెండ్స్ మనమైతే మంత్ని దాట అయితే ఒక 4 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాం. ఇట్లా చూస్తే మనకి ఎంత స్ట్రెయిట్గా అనిపిస్తుంది చూడండి. వ్యూ అయితే కిరాక్ ఉంది, మస్తు ఒకటే లైన్ ఉంది మొత్తం, వేరే ఉంది ఇక్కడ. ఇంకా ముందు ముందుకు పోతే మస్తు ఉంటుంది లొకేషన్స్ అయితే. మనమైతే వెళ్దాం.
ఇప్పుడు టైం వచ్చేసి 8:15 అవుతుంది. మనకైతే అక్కడ మంతిని దాటినాక అయితే అప్పుడు స్నానం చేసినాం కదా, సో మేము ఇట్లా రాంగ అయితే చాలామంది అడుగుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమైనా తిన్నారా అని అడుగుతున్నారు. సో మనమైతే ఇప్పుడు ఎక్లాస్పూర్ దాటి చాలా దూరం వచ్చేసినాం. ఇప్పుడు మన మంతిని తర్వాత ఎక్లాస్పూర్ ఉంటుంది, తర్వాత మన ఖానాపూర్ పోయే రూట్ అది, అది తీయలే. సో మేమైతే మా స్టేట్ రూట్కి అయితే వచ్చేసినాం. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. నా ఇంతకుముందు చూపెట్టినా కదా అంత అక్కంచెల్లి ఇక్కడ వరకు అయితే ఒక 4 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు. మనకు అక్కడ గుట్ట ఎక్కాలి, ఆ గుట్ట మీద అయితే చాలా లొకేషన్ బాగుంటుంది. మనం గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. అటు మొత్తం జంగల్ లెక్క ఉంది, మొత్తం ఫారెస్ట్ లెక్క అవుతుంది. ఇంకా మేము టిఫిన్ ఏం చేయలే అక్కడ, అది ఆ గుట్ట దిగినాక అక్కడ అన్న టిఫిన్ సెంటర్లో ఉంటే తినాలి. మా కళ్యాణ్ డెక్కన్ బ్లాగర్ ఫ్రెండ్స్, మేమైతే హైట్ ఎక్కుతున్నాము మన గుట్ట. అక్కడ కనిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అటవీ శాఖ హరితహారం, మొత్తం ఇదంతా ఫారెస్టే. ఆ గుట్ట మొత్తం ఫారెస్ట్ లెక్కన ఉంటుంది, చాలా హైట్ అయితే ఉంది. ఇక్కడి నుంచి చూస్తే కొన్ని మన మంతిన్ సీట్ అయితే కొంచెం కనిపిస్తుంది అంట, అది నైట్ అయితే లైట్లతో చాలా కనిపిస్తుంది. ఇది హైట్ ఎక్కడికి అయితే అమ్మ ఘోరం కాళ్ళు నొప్పి వస్తున్నాయి, అంటే మార్నింగ్ ఏం తినలే కదా, కాళ్ళు అయితే ఘోరంగా నొత్తాయి. మనకైతే ఒక బోర్డు పెట్టారు, నోటీస్ బోర్డు అయితే పెట్టారు ఇక్కడ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది. సో ఇక్కడైతే మనం జాగ్రత్త పోవాలి, ఎందుకంటే ఏమైనా జరిగే సందర్భం కూడా జరుగుతాయి అంట. నైట్ అది డేలో అయితే ఏం ప్రాబ్లం ఏం కాదు. మనకైతే వెహికల్స్ అయితే సర్రని వెళ్ళిపోతున్నాయి, బాగా స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నాయి వెహికల్స్. హైట్ అయితే బాగా దూరం ఉన్నది, చాలా హైట్ ఉంది, మనకైతే కనిపిస్తుంది కదా హైట్. మాకు వెళ్ళాక వెళ్ళాక ఒక తాత అయితే కలిసిండు మధ్యలో. ఏం పేరు తాత నీ పేరు? నా పేరు కిట్టయ్య. కిట్టయ్యనా? ఇక్కడ మనకు జంతువులు ఇట్లా కనిపిస్తాయా, జింకలు అయినా ఏమైనా జింకలు వస్తాయా? లేవా? లొకేషన్ మంచిగా ఉంటుంది కదా, అందంగా ఉంటుంది కదా లొకేషన్, ఇక్కడ మంచిగా ఉంటాయి కదా. మాకు మధ్యలో ఒక తాత కలిసిండు, రాని అని మాతో తీసుకుపోతాడు. తిన్నావా తాత? తిన్నావా? ఎటు పోతా నువ్వు? షీబ్రుగోలే పోతున్నావా? సరే సార్, నడుచుకుంటూ పోతాం మేడం. నువ్వేదావా మేడారా? ఇప్పుడు నడుచుకుంటా పోలేవా? మీరు మేడారం జాతర కోరా? మరి పోతాం కానీ బస్సులో వినా పోతాం, పెద్ద పనులు వినా పోతాం. అవునా? సరే సార్. ఇక నడవాలి, మా నడు నడక తీరుంటుంది అన్నము. ఇక అన్నం ఎక్కడ హోటల్ తినాలి? హోటల్ తింటాం ఇలా బియ్యవాడ ఇద్దరు మాత్రం అక్కడ కాకుండా. ఇక అవన్నీ పట్టుకొచ్చుకోని ఇబ్బంది కదా మాకు, ఇక అందుకే మేము ఇక్కడ హోటల్లో ఉంటే తింటాం అన్నమాట. ఇక వంద వేడి ఒక్క తినచ్చు, వంద వేడి బియ్యం తెచ్చుకున్నాడైతే ఇద్దరు మనుషులు తినచ్చు, ఇంకా సర్ది కట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూస్తే కనిపిస్తుంది ఎంత టర్న్ అయితే క్రాక్ ఉంది, అట్లా పోతున్నారు స్పీడ్గా. నాకైతే ఇక్కడ వ్యూ అయితే క్రాక్ అనిపిస్తుంది, ఫోటోషూట్కి అయితే క్రాక్ ఉంటుంది ఇక్కడ. మనకి ఈ ఘాట్ అనేది మనకి కొంచెం స్లోగా రావాలి ఇక్కడ, కానీ స్పీడ్ వెళ్ళిపోతున్నారు చాలా, అంటే హైటెక్ వాళ్ళదే స్పీడ్ వెళ్తున్నారు. ఇక్కడ మనకు ఒక లారీ వస్తుంది, టిప్పర్ వస్తుంది, ఎంత స్పీడ్ వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మనకు వ్యూ కనిపిస్తుంది, కొంచెం ముంగటి పోతే అక్కడ వ్యూ కనిపిస్తుంది, చూద్దాం అక్కడికి పోయి. ఇక్కడ టిప్పర్ ఎక్కడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుంది చూడండి, ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఘోరంగా పడుతుంది, అంటే అది లోడ్తో ఉన్నది కాబట్టి అంత ఇబ్బంది పడుతుంది. కార్లు అయితే సర్రసర్ర వెళ్ళిపోతున్నాయి. ఇక్కడైతే మనకి ఇదే మనకు బెస్ట్ లొకేషన్ అన్నమాట, అంటే ముంగటి కొత్త లొకేషన్ ఉంటుంది కదా, ఇది నుంచి మనకు కొంచెం వ్యూ అనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ అయితే క్రాక్ ఉంది, అలా హైట్ ఉంది. ఇక్కడ కనిపిస్తుంది ఎంత హైట్లో ఉన్నాము. వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి. ఆ ముంగడికి మనకు ఒక టన్ అయితే కొంచెం కిందికి అయిపోతామంట, ఇంకా నాకు కూడా తెలియదు కొత్తగా రైట్. కాళ్ళు అయితే ఘోరంగా లాగేస్తున్నాయి, అంత హైట్లో ఉంది మనకు, మన కొండగట్టు కన్నా హైటే ఉన్నట్టు అనిపిస్తుంది ఇట్లకెళ్ళి చూస్తే.
ఇక్కడికి ఇక్కడికి వచ్చే వరకు అయితే ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే పెట్టారు అటవీశాఖ ముసలి అభయారణ్యం. ఇక్కడైతే మనకి అట్లా నోటీస్ బోర్డు అయితే పెట్టారు బోర్డు లెక్క. మనకైతే ముందుకైతే పోవాలి. ముందుకైతే విలేజ్ ఎక్కడ వస్తుందో తెలియదు. టిఫిన్స్ అయితే దొరుకుతుందా ఎక్కడ దొరుకు ఈ రూట్లో అయితే చాలా కష్టం అనిపిస్తుంది. చూడాలి ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం. నా ఇక్కడ ఫారెస్ట్ అయితే కిరాగా అనిపిస్తుంది. మనకైతే మధ్యలోకైతే వచ్చేసినాం. భూపతపల్లి అండ్ మంత్రి మధ్యలో ఉన్నాము. ఇక్కడ చాలా చాలా వ్యూ అయితే మంచిగా ఉంది. ఇక్కడ మనకు భూపతపల్లి ముందుకే మన బైపాస్ నుంచి అయితే క్రాస్ కావాలన్నమాట. వెహికల్స్ అయితే చాలా చాలా పోతున్నాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. అందరూ అయితే జాతరకు వస్తున్నారు. ఈ ఏరియా అయితే మనకైతే జింకలు ఉన్నాయని బోర్డు అయితే ఇక్కడ పెట్టారు. సో ఇదే ఇక్కడ లొకేషన్ అన్నమాట. నోటీస్ బోర్డు అయితే ఇక్కడ పెట్టారు. ఫ్రెండ్స్ మేమైతే ఈ ఫారెస్ట్లో నడుస్తున్నాము. ఒక్క విలేజ్ కూడా వస్తలేదు. చూడండి ఎంత పొడుగు ఉన్నదో. ఒక్క విలేజ్ అంటే ఒక్క విలేజ్ కూడా వస్తలేదు. చాలాసేపు అయితే అవుతుంది మాకు ఈ రూట్లో అయితే మాకు ఒక వాటరు ఏది లేదు. మేమైతే ఒక వాటర్ బాటిల్ అయితే నింపుకుందాం సగం నింపుకుందాం. అయితే ఆయన మన ఒక విలేజ్ కూడా వస్తుంది. టిఫిన్ చేద్దామంటే కూడా టిఫిన్ చేయాలి. ఒక విలేజ్ వస్తుందన్నా. ఫారెస్ట్ అయితే చాలా పొడుగు ఉంది. ఇట్లకెళ్ళి వచ్చే వెహికల్స్ అయితే చాలా స్పీడ్ వెళ్తున్నాయి. ముసళ్ళు అయితే ఉంటాయంట ఈ ఇప్పుడు ఈ ఫారెస్ట్లో చాలా పెట్టారు. బోట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక బోట్ ఉంది కదా. ఫారెస్ట్ మధ్యలోకి వచ్చినాక అయితే ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. ఆకలి ఘోరం అవుతుంది. అంటే విలేజ్ అయితే ఏం లేవు ఇక్కడ మధ్యలో. మనకైతే అక్కడ ఛార్జింగ్ లేవు ఫోన్లో మొత్తానికే. అందుకే మొత్తం డల్ అయిపోయింది ఒకటేసారి. మధ్యలో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుందామని ఒక విలేజ్ కూడా వస్తలేదు. నడుచుడే నడుతున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మంచి లొకేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. లొకేషన్ వ్యూ అయితే మంచిగా ఉంది. ఇక్కడ కోట్లు అయితే మంచిగా ఉన్నాయి. ఇక్కడ వ్యూ అయితే మస్తుగా అనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషూట్లు తీస్తే క్రాక్ ఉంటుంది. వెడ్డింగ్ ఫోటోషూట్ అయినా ఏదైనా మంచిగా ఉంది. క్రాక్ ఉంటుంది బా. బురాన్ బురాన్ అవుతుంది ఇలా మొత్తం. మాకు బురాన్ బురాన్ అంటే ఇదే అనుకున్నా కానీ నేను ఏదో అనుకున్నా కానీ బురాన్ బురాన్ అంటే గిట్లుంటుంది అనుకోలే భయ. కోతులు అయితే ఇంకా వేరే మొత్తం ఇలా సామ్రాజ్యం ఇక్కడనే ఉన్నాయి మొత్తం కోతులు అయితే. మేము చిన్న గెలుకుంటే నేను మా మీద పడేటట్టు ఉన్నాయి కోతులు మొత్తం. ఎవరు అనిపిస్తున్నాయి ఆ కోతులు అయితే. ఇదే మా లొకేషన్ వ్యూ అయితే మంచిగా ఉన్నది. ఎంత దూరం ఉంటుంది సార్? ఒక 6 కిలోమీటర్లు ఉంటాయి. 6 కిలోమీటర్ ఉంటుంది. మెడారం వరకు పోవాలంటే మరి రేపు కాదు ఎల్లుండి అయితే మార్నింగ్ అయితే ఎల్లుండి మార్నింగ్ అయితే కావచ్చు. మెల్లమెల్ల నడవాలి. ఓకే థ్యాంక్ యూ బాయ్. మంది స్టే చేసినాం మళ్ళీ నడుచుకుంటే బోయినపల్లి దగ్గర నడు అదే బొమ్ అదే ఊరు ఉంటుంది. అదే ఇంతకాంటి రోజు తెలుసు మేము కూడా అట్లాగే మేము ఎల్లుండి వస్తాం. అవునా? ఇట్లా బొక్కులు పెట్టలేదు. ఓకే థ్యాంక్ యూ అన్న. చాలాసేపటి నుంచి నడుస్తున్నాము కానీ ఇంకా కూడా ఒక విలేజ్ వస్తలేదు. ఇక వాటర్ కూడా అయిపోయినాయి మొత్తానికి. వాటర్ లేవు ఈ రూట్లో. వాటర్ ఎక్కడ చూద్దామని ఎక్కడ లేవు వాటరు. చిన్న ఒక ఇట్లా బావి లెక్క చెలిమ లెక్క ఎక్కడ చూద్దామంటే అసలు వాటర్ మొత్తానికి కనిపించలేవు. అక్కడ ఒక చిన్న టెంపుల్ లెక్క కనిపిస్తుంది. ఇట్లా కిందికి దిగితే మాది విలేజ్ ఉంటుందా ఉండదా చూడాలి. నాకైతే వాటర్ మొత్తానికి అయిపోయినాయి. వాటర్ అయిపోయి ఒక 1 అవర్ అవుతుంది వెళ్ళాలి ముంగడికి. వెళ్ళేటప్పుడు అయితే ఒక అంజనేయ టెంపుల్ అయితే కనిపించింది ఇక్కడ జయశ్రీ. ఇట్లా వెళ్ళాలి. ఇంకా బస్సులు అయితే చాలా వస్తున్నాయి ఈ రూట్లో. ఫారెస్ట్ దాటి వచ్చినాక ఇక్కడికి అంటే ఇంకా ఫారెస్ట్ ఉన్నది. ఇక్కడికి వచ్చినాక మనకి కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు. మట్టి వర్క్ జరుగుతున్నది. సో ఇట్లా అయితే మనకు ఇక్కడి నుంచి అయితే కొత్త రోడ్డు అయితే పడుతుంది. మట్టి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది ఒక విలేజ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మేము టిఫిన్ సెంటర్లు ఉంటాయి కావచ్చు అనుకుంటున్నాము. సరే ఇక్కడ రోడ్లు అయితే మంచిగా చేస్తున్నారన్నమాట. లొకేషన్ కూడా చెట్లు కూడా బాగున్నాయి ఇక్కడ. చూద్దాం అక్కడ టిఫిన్స్ అయితే ఉంటే తింటాం. ఈ విలేజ్లో ఒక అన్న అడిగితే ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఉంటాయంటే ఏముండే అంటాడు. కిరాణా షాపులు ఉంటాయంట. కిరాణా షాపులు ఏముంటాయి ఏముండేలేవు. చూద్దాం ఇంకా ముంగడికి చూద్దాం. కానీ చెట్లు అయితే మంచిగా ఉన్నాయి రోడ్ల పక్కపొంటి మట్టితోవా.
రెడ్గా ఉంది మంచిగా. సో మట్టి వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇదేదో విలేజ్ వచ్చింది. ఇక్కడ టిఫిన్ సెంటర్ ఇట్లా ఉంటుందా అని ఎవరిని అడిగినా కూడా ఇక్కడ టిఫిన్ సెంటర్ సేమ్ ఉండేవి అని చెప్తున్నారు. ఒక్కసారిగా తినడితేనే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం, ఏం చేసేది ఏం లేదని నడుచుకుంటూ పోతున్నాం. మంత్ ఎండ్లోనే ఏదైనా టిఫిన్ చేస్తే బాగుండేది, కానీ మనకు మంత్ ఎండ్లో స్నానం చేయడానికి కానీ బయటకు వచ్చినాకనే చేసినాం కాబట్టి ఇక తినలేదు అక్కడ మంత్ ఎండ్లో. ఒక టిఫిన్ సెంటర్ లేదు. విలేజ్లు చాలా చిన్న విలేజ్లు, ఇట్లా టిఫిన్స్ కానీ హోటల్స్ కానీ ఏమి లేవు అన్నమాట. మీల్స్ తినే టైం ఇది. మీల్స్ తినాలి ఇక ఏదైనా చూసి. మీల్స్ పెద్దపల్లిలో చాలా బాగుంది. మంతిన్లో కూడా ఓకే ఓకే ఉండే నిన్న నైటు. నెక్స్ట్ ఎక్కడ దొరుకుతా మీల్స్ చూద్దాం. ఇంకా మేము మంతిన్ నుంచి వెళ్ళి అయితే ఫారెస్ట్ నుంచి వెళ్ళి ఎక్లాస్పూర్ నుంచి వెళ్ళి అయితే ఎక్లాస్పూర్ వచ్చినాక మాకు ఛార్జింగ్ అయితే మొత్తం అయిపోయింది. 10% అయితే వచ్చింది మెల్లమెల్ల ఛార్జింగ్. ఫోన్లో అయితే చాలా వస్తుంది మాకు. మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇంటికి నుంచి అయితే మెల్లమెల్ల మేమైతే మంచి లొకేషన్లో ఉన్న కాడ తీసినాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మేము గర్రపల్లి అండ్ కాటారం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి గర్రపల్లి అన్నమాట. గర్రపల్లికి వచ్చేసి ముందు పోతే మనకు కాటారం ఉంటుంది. మేమైతే ఏం తినలే, మస్తు ఆకలి అవుతుంది. మేము మధ్య ఎట్లా తిప్పలు పడుకుంటే ఎట్లా మెల్లగా వచ్చినాం. వాటర్ లేవు, ఏం లేవు, పిచ్చి లేస్తుంది భయ. ముందుకైతే వెళ్ళి చూద్దాం అన్నా. మనమైతే గర్రపల్లి దాటి కాటారం దగ్గరికి అయితే వచ్చేస్తాం. అంటే గర్రపల్లి అండ్ కాటారం సేమ్ కలిసి ఉంటుంది. ఇటు సైడ్ పోతే మనకి కొంచెం అక్కడ ముందుకు పోయి లెఫ్ట్ సైడ్ పోతే మనకి కాటారం వస్తుంది. అంటే మొత్తం సిటీ కలిసే ఉంటుంది అన్నమాట. అంటే సిటీ మొత్తం అనేది అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఉంటుంది. కానీ గర్రపల్లి అండ్ కాటారం కలిసి ఉంటుంది. ఇక్కడ మనం ముందుకెళ్ళి చూద్దాం. ముందుకెళ్ళి ఫ్రెండ్స్ అక్కడ మనకి చొరస్ లెక్క అనిపిస్తుంది కదా. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోతే మనకి కాళేశ్వరం పోతుంది, ఇటు సైడ్ పోతే మనకి భూపాలపల్లి పోతుంది. అక్కడికి వెళ్ళైతే చూద్దాం మనం. ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేవరకు అయితే పిచ్చిలు ఎత్తాను భయా. మొత్తం ఫోన్లో ఛార్జింగ్ లేవు, ఏం లేవు మొత్తానికి. నా ఫోన్లో అయితే 10% ఉంది. మెల్లమెల్ల కాపాడుకుంటూ వస్తున్నా. ఇక్కడికి వచ్చినాక ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక అక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది కదా మనకి, మేడారం అనేది వెళ్ళేది. ఇట్లా పోతే మన భూపాలపల్లి అండ్ మేడారం పోతుంది. ఇట్లా పోతే మన కాళేశ్వరం కూడా పోతుంది అన్నమాట. ఇట్లా పోతే కాళేశ్వరం, ఇట్లా పోతే మనకు భూపాలపల్లి అండ్ మేడారం. అక్కడ బైపాస్ లెక్క ఉంటుంది. ఇట్లా వెళ్దాం మనం. మ్యాప్లో అయితే ఒక నుంచి మా ఫ్రెండ్ చెప్పిన దాంట్లోకి వెళ్ళి అయితే ఒక 9 కిలోమీటర్స్ ఎక్కువ చూపిస్తుంది. మన మెయిన్ రూట్లోకి వెళ్ళి అయితే ఒక 9 కిలోమీటర్స్ తక్కువ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం మేము. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది. అయితే భూపాలపల్లి అండ్ మేడారం వెళ్ళే రూట్కి అయితే వచ్చినాం. అక్కడ మనకు ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. మనం భూపాలపల్లి అండ్ మేడారం వెళ్ళే ఒక క్రాస్ రోడ్ అయితే ఉంటుంది అక్కడికి. అక్కడైతే వెళ్దాం మనం. దుమ్ము అయితే ఘోరంగా వస్తుంది బాగా మొత్తం. ఇట్లా చూసారా ఆరన్ ఎట్లా కొడుతున్నాడు. ఇట్లకెళ్ళి పోతే 54 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఇట్లకెళ్ళి స్ట్రైట్ పోతే అక్కడ మన క్రాస్ ఉంటుంది. భూపాలపల్లి ఇటు ముంగడి క్రాస్ ఉంటుంది అన్నమాట. అంటే మా ఫ్రెండ్ ఇట్లకెళ్ళి వేయండి తెలుసు అటు ఇట్లకెళ్ళి. సో మాకు ఇట్లకెళ్ళి అయితే ఏం తెలియదు. అంటే ఇట్లకెళ్ళి పోతే మనకు లొకేషన్ బాగుంటుంది. అక్కడ మనకి ఫారెస్ట్ లొకేషన్ ఉంటుంది. అందుకే ఇట్లకెళ్ళి పోదాం అనుకుంటున్నాం మేము. ఇట్లకెళ్ళి పోతే కొత్త కదా, సో ఏం తెలియదు కాబట్టి ఇట్లకెళ్ళి పోతున్నాము. ఫ్రెండ్స్ మేమైతే నడుచుకుంటే పోతున్నాము. ఇంకా కొంచెం ముందుకు పోతే మనకు మేడారం క్రాస్ రోడ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి రాంగ్ అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ లేదు. అయితే మనం బొగ్గు తీసుకుపోతారు, ఘోరం అయితే ఘోరంగా బొగ్గు అయితే తీసుకుపోతున్నారు అన్నమాట. వచ్చేసి మనకి ఇప్పుడు మేడారం క్రాస్ రోడ్కి అయితే వచ్చేసినాం. ముందుకు పోతే మేడారం క్రాస్ రోడ్ అయితే ఉంటుంది భూపాలపల్లి ముందు అన్నమాట. సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మేమైతే మధ్యలోకి వచ్చినాం. మన క్రాస్ రోడ్ మధ్యలోకి అయితే వచ్చేసినాం. ఇప్పటికైతే కాలు లాగేస్తున్నాయి భయ్య. బా ఇదైతే ఘోరం పరిస్థితి అయితే చెప్పుకోలేకపోతున్నాం ఓలుగోలు. మేమైతే దగ్గర దాకా వచ్చినాం. మన క్రాస్ రోడ్ దగ్గర దాకా, మన మేడారం క్రాస్ అని చెప్పిన కదా, అక్కడ దాకా అయితే వచ్చినాం మేము. సో ఈరోజు మేము ఎక్కడ స్టే చేసుడు ఏం తెలియదు. ఇంకా అటు సైడ్ పోతే మేము మాకు సో ఎక్కడ పడుకుండు ఏం అర్థమవుతుంది మాకు. చూడాలి ఏం జరుగుతుంది అక్కడికి వెళ్ళాక. మాకు పడుకునే ప్లేస్ ఉంటే ఓకే, పడుకోలేకపోతే ఇక ఏం చేస్తామో తెలియదు. చూద్దాం అక్కడికి పోయి. మేము కాటారం దాటినాక అయితే ఒక మాకు మీల్స్ అది హోటల్ అయితే అనిపించింది. ఇళ్ళకి వచ్చినాం మీల్స్కి, తిండికి వచ్చినాం. ఇక మళ్ళీ మాకు నైట్ పోతే ఇక్కడ ఫుడ్ ఉంటుందో ఉండదో తెలియదు. ఎందుకంటే అటు మేడారం రూట్ కాబట్టి అటు ఏమి ఉంటుందో ఉండదో తెలియదు.
ఇప్పుడు తిందామంటే రేపు డైరెక్ట్గా లేచి నడిచి మేడారం జాతరకి అయితే వెళ్ళిపోతాం. సో ఇప్పుడు తినాలి, తిన్నాక మళ్ళీ నడుస్తాం అన్నమాట. అటు మేడారం క్రాస్ రోడ్ దగ్గరనే ఉంది, క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి మళ్ళీ అటు స్టేట్ వెళ్ళిపోతాం. అటు మనకు ఏదైనా విలేజ్ వస్తే పడుకుంటాం అన్నీ. స్టేజీ నాకు ప్రాబ్లం అయితే ఎట్లా ఉంటుందో తెలియదు, ప్రాబ్లం అవుతుంది కావచ్చు అని భయం అవుతుంది మాకైతే. సో చూద్దాం ఇక్కడ సిచ్యువేషన్ బట్టి పడుకుంటాం అన్నీ. మాకైతే ఇప్పుడు రైస్ అయితే వచ్చింది, ఇంకా తింటున్నాము. కర్రీ వచ్చేది చిక్కుడు పప్పు సాంబారు, సో చట్నీ కూడా తిని మళ్ళీ నడవాలి. అయితే ఇప్పుడైతే మీల్స్ తిన్నాము. సో ఇదే మాకు అది హోటల్ అన్నమాట. తిని మళ్ళీ పోతున్నాము. చీకటి అయితే అయింది, ఇక నడవాలి మళ్ళీ కొంచెంసేపు. కొంచెం చీకటి అయ్యేలాగా నడవాలి, ఆ తర్వాత మనం ఎక్కడన్నా ప్లేస్ దొరికితే ఆనే పడుకుంటాము. ఇక్కడికి వరకు అయితే పార్ట్ 2 కంప్లీట్ అన్న. అంటే టైం వచ్చేసి మనకి 7 అవుతుంది ఇప్పుడు. సో మనకైతే నైట్ బాగా అయిపోయింది, సో అందుకే ఇక్కడ మేము స్టాప్ చేసినాం. సో ఇక్కడ బిల్లింగ్ మీద మేము పడుకునేది. ఒక అన్న మాకు టెరస్ పైన అయితే మాకు పడుకోమని చెప్పిండు. సో ఇక్కడి వరకు అయితే కంప్లీట్. అన్నా ఈ రూట్లో ఎవరైనా చూసి అందరు కింద కామెంట్ చేయండి అన్న. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. మేడారం 2 కంప్లీట్ వీడియో ఇది. సో నెక్స్ట్ డే అయితే మాకైతే నెక్స్ట్ డే డైరెక్ట్గా మేము నడుచుకుంటా మేడారం జాతరకి అయితే వెళ్తామన్నమాట. ఓకే, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్క చేయండి. బై కిరాక్ తిరులాక్స్. వచ్చేసి ఇదే మనకు హోటల్ అన్నమాట, స్పైసీ. ఇలాగ రండి ఎవరైనా, చాలా టేస్ట్ అయితే ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితే. అన్న వాళ్ళ హోటల్ యాక్చువల్ మేము తిన్నది ఇదే హోటల్. ఈ హోటల్ తిన్నాక నైట్ అయిపోయింది. నైట్ అయినాక మేము ఏం చేసినామంటే గూగుల్ మ్యాప్ చూస్తే ఆ రూట్లో అయితే ఎక్కడ పడుకోనికి అయితే ప్లేస్ లేదు. సో ఈ హోటల్ దగ్గరికి వచ్చి అన్నను అడిగితే సరే పడుకోని అని చెప్పిండు. ఈ హోటల్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, ఎందుకంటే మేము పడుకున్నట్టు కాదు కానీ తింటే అయితే చాలా బాగుంది. మన ఇంట్లో తిన్నట్టే ఉంది, తినండి వచ్చి.